దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు ఇప్పుడు 1 లక్షకు దిగి వస్తున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లోనూ తగ్గుదల కనిపించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 107,474 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,21,88,138కి చేరింది. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 12,25,511 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. ఒక దేశంలోనే తాజాగా 865 మంది కరోనాతో మరణించగా మొత్తం మృతుల సంఖ్య 5,01,979కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 213,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 96.90% ఉంది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 7.42% చేరుకుంది. ఇక కోవిడ్ కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. కాగా గుజరాత్ రాష్ట్రంలో కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ఒమిక్రాన్ వైరస్ కారణమని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో గుజరాత్ రాష్ట్రంలో సుమారు 550 కరోనా మరణాలు సంభవించాయని, గత 8 రోజుల్లో కూడా మరణాలు భారీగానే నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల్లో ఎక్కువ మంది కిడ్నీ, కాలేయ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని, అలాగే ఆసుపత్రికి ఆలస్యంగా రావటం వల్ల మరణాల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు.